Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అసెంబ్లీ సీట్ల పెంపపై తేల్చి చెప్పిన కేంద్రం, ఇక జగన్ కేసీఆర్ తేల్చుకోవాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఎప్పుడు? రాష్ట్ర విభజన సమయం నుంచి ఈ అంశంపైన పలుమార్లు చర్చలు జరిగాయి. కేంద్రం సైతం దాటవేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కేంద్ర పాలన ఎత్తివేసి రాష్ట్ర హోదా ఇచ్చే క్రమంలో భాగంగా అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపైన కేంద్రం ఫోకస్ చేసింది. జమ్మూలో అసెంబ్లీ సీట్ల పెంపుపైన నిర్ణయం తీసుకునే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోనూ విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ సీట్ల పెంపుపైన నిర్ణయం ఉంటుందని అంచనాలు వినిపించాయి. జమ్మూ కాశ్మీర్తో పాటుగానే తెలుగు రాష్ట్రాల్లోనూ పెంచాలనే డిమాండ్లు వినిపించాయి. 2014లో పార్లమెంట్లో ఆమోదించిన విభజన చట్టం ప్రకారం ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలను 225 అసెంబ్లీ స్థానాలుగా, అదేవిధంగా తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలను 134 స్థానాలకు పెంచుతూ ప్రతిపాదనలు చేశారు. వీటిని 10 ఏళ్లలోగా అమలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎన్డీఏ తొలి టర్మ్లో విభజన హామీల అమలులో భాగంగా ఈ నిర్ణయం అమలు దిశగా అప్పట్లో కేంద్ర శాఖలతో మంతనాలు జరిపారు. పలుమార్లు న్యాయశాఖతోనూ చర్చలు నిర్వహించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సీట్ల పెంపు సాధ్యం కాదని, అందుకు రాజ్యాంగ సవరణ అవసరమని న్యాయశాఖ అప్పట్లోనే క్లారిటీ ఇచ్చింది. ఇదే అంశాన్ని పలుమార్లు కేంద్రం రాష్ట్రాలకు వివరించింది. చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా, కేసీఆర్ తెలంగాణ సీఎంగా ఇద్దరూ ఆ సమయంలో కేంద్రం పైన ఒత్తిడి చేశారు. కానీ అవి ఫలించలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో చెప్పినట్లు 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ఇక ఇప్పుడు లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అసెంబ్లీ స్థానాల పెంపుపైన కేంద్రాన్ని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానమిచ్చారు. 2031లో మాత్రమే మరోసారి జనాభా గణన జరిగే అవకాశం ఉంది. అది పూర్తయిన తరువాత మాత్రమే అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యమవుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ఇక ఏపీలో సైతం జిల్లాల పెంపునకు సంబంధించి కేంద్రంతో జరిగిన చర్చల్లోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పార్లమెంటరీ అసెంబ్లీ హద్దులకు లోబడి జిల్లాల పెంపు ఉండాలని ఏపీకి కేంద్రం సూచించింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ తెలంగాణలోకి అధికార పార్టీలో అసెంబ్లీ పోటీకి ఆశావాహుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఇదే సమయంలో ఏపీలో శాసనమండలి రద్దు సిఫార్సు కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది. దీంతో ఏపీలో 2024లోగా అసెంబ్లీ సీట్ల పెంపు జరగాలని అధికార పార్టీ కోరుకుంటోంది. కానీ బీజేపీకి రాజకీయంగా ఈ రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్ల పెంపు ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదని, దీని కారణంగానే చట్ట సవరణ ద్వారా సీట్ల పెంపునకు ముందుకు రావడం లేదని విమర్శలు ఉన్నాయి. దీంతో 2024, 2029 ఎన్నికల నాటికి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. కానీ పార్లమెంటు రెండు సభల్లో తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలకు మంచి సంఖ్యాబలం ఉంది. ఇరు రాష్ట్రాల ఎంపీలు కేంద్రంపైన కలిసికట్టుగా ఒత్తిడి తెస్తే ఫలితం ఉంటుందనే అభిప్రాయమూ వినిపిస్తోంది. మరి ఇప్పుడు కేంద్రం మరోసారి 2031 వరకు సీట్ల పెంపు సాధ్యం కాదని తేల్చి చెబుతున్న సమయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది. అప్పటి వరకు నిరీక్షిస్తారా, లేక ఈలోగానే కేంద్రంపైన ఒత్తిడి పెంచి సీట్ల పెంపు సాధిస్తారనేది వేచి చూడాల్సిందే.